Lecithin is produced commercially from soybean seed, and it is an excellent emulsifying agent. So manaki body lo fat ni pedda pedda fat droplets ni chinna chinna fat droplets ga convert cheyadanni manam emulsifying antam. So aa emulsifying agent ga phospholipids anevi chala best ga act chestayi. So manam ippudu so far chusindi vachi phospholipids gurinchi. Phospholipids anevi amphipathic. సో ఇవి హైడ్రోఫిల్లిక్ ఉంటుంది, హైడ్రోఫోబిక్ రెండు ఉంటుంది. అంటే వాటర్ హైడ్రోఫిల్లిక్ అంటే అర్థం వాటర్ సాల్యుబుల్, హైడ్రోఫోబిక్ అంటే అర్థం వాటర్ ఇన్సాల్యుబుల్. సో యాజ్ వెల్ యాజ్ పోలార్ ఇంకా నాన్ పోలార్ పోర్షన్ ఉంటుంది. సో కొన్ని ఫాస్ఫోలిపిడ్స్ లైక్ లెసిథిన్ ఏంటంటే వీటిలో నైట్రోజినస్ కాంపౌండ్ కోలిన్ ఉంటుంది. సో మనకి మామూలుగా లెసిథిన్ వచ్చి కమర్షియల్గా సోయాబీన్ సీడ్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది ఎక్సలెంట్ ఎమల్సిఫైయింగ్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంది. ఎమల్సిఫికేషన్ అంటే ఇప్పుడు మన బాడీలో బైల్ అనేది ఎమల్సిఫైయింగ్ ఏజెంట్, అది ఫ్యాట్ డ్రాప్లెట్ పెద్ద ఫ్యాట్ డ్రాప్లెట్ ని చిన్న చిన్న ఫ్యాట్ డ్రాప్లెట్స్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ గ్లైకోలిపిడ్స్. గ్లైకోలిపిడ్స్ లో ఏంటంటే ఒక గ్లిసరాల్, రెండు పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఎక్కువగా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. సో వాటికి సెకండ్ ఇంకా థర్డ్ పోర్షన్ లో జాయిన్ అవుతుంది. సో ద ఫస్ట్ పొజిషన్ లో ఏమో కార్బన్ ఆటమ్ ఉంటుంది, తర్వాత ఇది గ్యాలాక్టోస్ కూడా అటాచ్ అవుతుంది, దీనికి ఒకటి లేదా రెండు మోల్స్ ఆఫ్ గ్యాలాక్టోస్ కూడా ఉంటుంది. చాలా మెంబ్రెయిన్స్ లో గ్లైకోలిపిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. యూజువల్ గా ప్లాంట్ సెల్స్ లోను నర్వస్ సిస్టమ్ లోను ఎక్కువగా మనకి గ్లైకోలిపిడ్స్ ఎక్కువ చూడొచ్చు. ఫైనల్ గా స్టీరాయిడ్స్. సో స్టీరాయిడ్స్ వచ్చి ఫోర్ మెంబర్డ్ రింగ్, నాలుగు రింగ్స్ ఉంటాయి స్టీరాయిడ్ లో. సో దాన్ని ఏమంటామంటే ఫ్యానీ త్రీన్, ఆ రింగ్స్ ని ఫ్యానీ త్రీన్ అంటాం. సో కొలెస్ట్రాల్ వచ్చి యానిమల్స్ లో మేజర్ స్టీరాయిడ్, ఇది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ కెమికల్లీ అన్రియాక్టివ్. అండ్ కొలెస్ట్రాల్ ఈజ్ యూస్ఫుల్, అది స్ట్రక్చరల్ కాంపౌండ్ కాబట్టి మన బాడీకి యూస్ఫుల్, కానీ ఎక్సెస్ గా కన్జ్యూమ్ చేయకూడదు. కొలెస్ట్రాల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సెల్ మెంబ్రెయిన్స్ లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, ఫాస్ఫోలిపిడ్, గ్లైకోలిపిడ్, ఇంకా మనకి స్టీరాయిడ్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత కొలెస్ట్రాల్ వచ్చి ఎలా సింథసైజ్ అవుతుందంటే అస్టైల్ కోఏ ఆర్ అస్టిక్ అసిటేట్ తో సింథసైజ్ అవుతుంది. లివర్ కొలెస్ట్రాల్ ని సింథసైజ్ చేస్తుంది, అలానే లివర్ మీద ఆ కొలెస్ట్రాల్ స్టోర్ అవుతుంది కూడా. సో ఇది డైటరీ ఎసెన్షియల్ అయితే కాదు, మనకి డైటరీగా ఇది యూస్ఫుల్ అయినది కాదు. సో కొలెస్ట్రాల్ వచ్చి ప్లాంట్స్ లో అస్సలు మనకు కనిపించదు. ఇంకా కొన్ని స్టీరాయిడ్స్ లో కనిపిస్తుంది, ఫైటోస్టీరాయిడ్స్ అంటాం. సో కొలెస్ట్రాల్ వచ్చి వెజిటబుల్ ఆయిల్లో చాలా తక్కువ ఉంటుంది. డయోస్జెనిన్ సో అనేది ఒక స్టీరాయిడ్ కాంపౌండ్ అనమాట, ఇది యామ్ ప్లాంట్లో దొరుకుద్ది. సో డయోస్జెనిన్, సో ఇదేంటంటే యాంటీ ఫర్టిలిటీ పిల్స్గా వాడతారు దాన్ని. ఇంకా హార్మోన్స్ లైక్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, ఆండ్రోజెన్స్, గ్లూకోకార్టికాయిడ్స్, మినరలోకార్టికాయిడ్స్, బైల్ యాసిడ్స్, స్టీరాయిడ్స్, ఇవన్నీ కూడా కొలెస్ట్రాల్ నుంచి డిరైవ్ అయిన కాంపౌండ్స్. సో ఎర్గోస్టిరాల్ అనేది ప్లాంట్ కి చాలా ఇంపార్టెంట్ స్టీరాల్ అనమాట. సో ఇది ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో ఈస్ట్ లో ఎక్కువ దొరుకుద్ది. సో అపాన్ దీన్ని రేడియేషన్ ఇర్రేడియేషన్ ద్వారా వైటమిన్ డి గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎర్గోస్ట్రాల్ ప్లాంట్స్ లో దొరికే స్టీరాల్, సో హై ఎక్కువగా వచ్చి ఈస్ట్ లో కూడా దొరుకుద్ది. సో బైల్ యాసిడ్స్ అనేవి కూడా మనకి కొలెస్ట్రాల్ నుంచి వచ్చిన డెరివేటివే. సో మేజర్ బైల్లో ఉండేది బైల్ యాసిడ్స్. సో బైల్ యాసిడ్స్ ఎందుకంటే మళ్ళీ సేమ్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ కోసమే. ఫైనల్ గా థెరపీన్స్. థెరపీన్స్ వచ్చి 5-carbon కాంపౌండ్ ఐసోప్రీన్, దాన్నే మనం థెరపీన్ అంటాం. సో థెరపీన్ వచ్చి చాలా కాంబినేషన్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ని కలిపితే, సో వైటమిన్ ఏ, కోఎంజైమ్ క్యూ, కెరోటినాయిడ్స్, సో చాలా కాంబినేషన్స్ ని కలిపితే మనం థెరపీన్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం సోఫార్ ఇప్పటి వరకు చూసింది వచ్చి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్యాట్స్ గురించి కవర్ చేసాం. సో నెక్స్ట్ కమింగ్ వీడియోలో అమినో యాసిడ్స్ గురించి ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ ఫ్యాట్స్ గురించి ఉన్న టాపిక్లో ఎంటైర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఈవెన్ మీకు ఏదైనా క్వశ్చన్ కానీ డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ కాపీ పేస్ట్ చేసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.